ओंभ्यो नमः श्रीमात्रे नमः तेलुगु पुरोहित मैट्रिमोनी प्रोफाइल्स की स्वागतम सुस्वागतम मन सनातन धर्म निलबेट्टुकोवडमिदि एवरी बाध्यतो कादु अदि प्रति ओक्करि बाध्यत काबट्टि मन सनातन धर्मान्नि निलबेट्टुकुने दिशलो प्रति ओक्करु कूडा नडुमि मिगिंचि ముందుకు వెద్దాం ఒకరం ఒకరికి ఒకరుగా చేతిని కలుపుతూ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకునే దిశగా మన ప్రయాణాన్ని సాగిద్దాం. అందులోనే ముఖ్య భాగంగా పురోహితులకి అర్చకుడికి ఘనపాఠీలకి వివాహం చేయాలన్నటువంటి కృత నిశ్చయంతో జ్యోతి మ్యాట్రిమోనీ వాళ్ళు చక్కగా ఒక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చారు. దానికి మీ అందరి చేయుత ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం పురోహితులకి అర్చకుడికి ఘనపాఠీలకి మన అమ్మాయిని ఇవ్వాలంటే కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాము, అయ్యో మా అల్లుడు పురోహితుడు అని చెప్పుకోవడానికి మాకు ముమ్మటంగా ఉంది అనుకుంటాం. అలాగే ధవతి ఉత్తరీయం కట్టుకొని ఉంటాడు, ప్యాంటు షర్టు వేసుకోడు అని మనం భావన చేస్తూ ఉంటాం. అది సరైనటువంటి భావన కాదు. ఎంతోమంది పురోహితులు ఘనపాఠీలు ఆ క్రతువు చేయించినంతసేపు సాంప్రదాయపరమైనటువంటి దుస్తులు వేసుకొని మనం ఏ క్రతువైనా నిర్వహిస్తేనే దానికి తగినటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. కాబట్టి బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వారు సాంప్రదాయపరమైనటువంటి దుస్తులు ధరిస్తే వస్తారు. మనం పాశ్చాత్య దుస్తులు ధరించినప్పటికీ కూడా మరి అలాంటి వారు మరి ఆ క్రతువు అయిపోయిన తర్వాత సూటు బుట్టు వేసుకొని డాబుగా కనిపించేటటువంటి వారు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నెలంతా కష్టపడి సంపాదించే సంపాదన, చక్కటి వాక్పటిమ, చక్కటి వాక్శుద్ధి, చక్కటి విద్య ఉన్నటువంటి వారు కొన్ని గంటల పాటు శ్రమించి అంత మొత్తాన్ని కూడా ఒక క్రతువుతో సంపాదిస్తున్నారు కొన్ని గంటల వ్యవధిలో. కాబట్టి ఈ విషయాన్ని అమ్మాయిల తల్లిదండ్రులు గమనించాలి. దీన్ని దీక్షిస్తున్నటువంటి వారందరూ కూడా మీకు తెలిసిన వారు ఎవరైనా కానీ అమ్మాయిలకు సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్ ఉంటే పురోహితుల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలిస్తే కనుక అయ్యో జ్యోతి మ్యాట్రిమోనీ వాళ్ళు ఈ విషయం క్రతువు చేస్తున్నారు కాబట్టి వారికి ఆ టెలిఫోన్ నెంబర్ అందజేద్దాము. ఒక పురోహితుడిని ఇంటి వాడిని చేసినటువంటి పుణ్యంలో మనకు కూడా కొంత భాగం పడుతుంది అని సదుద్దేశంతో అందరూ కూడా మాకు సహకరిస్తారని ఆ టెలిఫోన్ నెంబర్ మాకు అందజేస్తారని తలుస్తూ పురోహితులకు సంబంధించినటువంటి అంటే పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు చదివే ముందుగా ఆ అమ్మాయిలకి మరియు ఆ అమ్మాయి తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేద్దాం. ఎందుకు వారికి మన సనాతన ధర్మం పట్ల ఉన్నటువంటి మక్కువ వల్లే వాళ్ళు పురోహితులకి అర్చకులకి ఘనపాఠీలకి వారి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాబట్టి వారందరికీ కూడా ముందుగా మనం జోహార్లు అర్పిస్తూ ముందుగా అమ్మాయిలకు సంబంధించినటువంటి ఈ విషయాలు తెలుసుకుందాం. అమ్మాయి పేరు కృష్ణప్రియ, 17/7/1982 పుట్టిందండి. వీళ్ళు 6వేళనియోగులు, భారద్వాదశ గోత్రము, రోహిణి నక్షత్రం 2వ పాదము, 5/6 ఎత్తుంటుందండి. అమ్మాయి 7వ తరగతి చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు సౌమ్య, 19/4/1989 పుట్టిందండి. 5:31 ఉదయం పూట పుట్టింది, సిద్దిపేటలో పుట్టింది. వైదికులండి వీళ్ళు, భారద్వాదశ గోత్రము, 5/2 ఎత్తుంటుందండి. అమ్మాయి 10వ తరగతి చదివింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. అమ్మాయి పేరు నాగశ్రీ, 12/10/1991 పుట్టిందండి. 12:12 మధ్యాహ్నం పూట పుట్టింది, వరంగల్లో పుట్టింది. వీళ్ళు 6వేళనియోగులండి, భారద్వాదశ గోత్రము, అనురాధ నక్షత్రం 4వ పాదము, 5/2 ఎత్తుంటుందండి. అమ్మాయి ఎంఏ హిందీ చేసింది, బీకామ్ కూడా చేసింది. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు. మన పురోహితులకు సంబంధించి వారిని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకి జ్యోతి మ్యాట్రిమోనీ వాళ్ళు అమ్మాయిలకి మటుకు పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తున్నారండి. మరి అమ్మాయిల వివరాలు చూసాం, వారికి ఒకసారి జోహార్లు అర్పిస్తూ అబ్బాయిల వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తర్వాత చిటికల అబ్బాయిల వివరాలు తెలుసుకుందాం. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోనీ .com. అబ్బాయి పేరు ప్రమోద్ కుమార్, 11/8/1979 పుట్టాడండి. 8:55 ఉదయం పట పుట్టాడు, కొల్లపడకలో పుట్టాడండి. వైదికి వెళ్ళాళ్ళు, హరితస గోత్రము, ఉత్తరాభద్ర నక్షత్రం 1వ పాదము, 5/8 ఎత్తుంటాడండి. బీకామ్ చేశాడు, వ్యవసాయం చేస్తూ పౌరోహిత్యం చేస్తున్నాడు. 50,000 రూపాయలు నెలకి ఆదాయం. మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు.
అబ్బాయి పేరు ప్రసాద్ 10/11/1973 పుట్టాడండి 3:15 మధ్యాహ్నం పూట పుట్టాడు కొత్తగూడెంలో పుట్టాడు వీళ్ళు శ్రీ విష్ణురండి భారద్వాజ గోత్రము అనురాధ నక్షత్రం 4వ పాదము 5-7 ఎత్తుంటాడండి అబ్బాయి అబ్బాయి 10వ తరగతి చేశాడు చదివాడు అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు పౌరోహిత్యం చేస్తూ అనేక క్రతువులు చేయిస్తూ ఉంటాడు 40,000 రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125126333ని సంప్రదించగలరు అబ్బాయి పేరు ప్రణయ్ తేజ 27/7/1992 పుట్టాడండి వీళ్ళు ఈ అబ్బాయి వచ్చేసి మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు విజయవాడలో పుట్టాడు వైదిక నుండి వీళ్ళు భారద్వాజ గోత్రము మృగశిర నక్షత్రం 3వ పాదము 5-9 ఎత్తుంటాడు అబ్బాయి ఘనాపాఠి అండి యజుర్వేదం నేర్చుకున్నాడు వేదభవన్లో అబ్బాయి వచ్చేసి పౌరోహిత్యం చేస్తూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా చేస్తుంటాడు 50-60 వేల రూపాయలు ఆదాయం ఉంది చూశారు కదా అబ్బాయిలకు కూడా ఆదాయం ఏమీ తక్కువ లేదండి కొన్ని గంటల వ్యవధిలో కష్టపడి చక్కటి ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నారు మన పురోహితులు కాబట్టి వారిని మీ అమ్మాయిని ఇస్తూ మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో మీకు ఉన్నటువంటి ప్రీతిని మీరు ఆవిష్కరిస్తారని కోరుకుంటూ స్వస్తి సర్వేజన సుఖినోభవంతు